విశ్వసించు వాడు ఎన్నడలో గాపికపడడు. ఇది క్రీస్తు సువిశేషము. కొంతమందికి ఒక శ్రమలు ఈయన జీవితంలో మనం విన్న అన్న తమ్ముడు ఇద్దరు కూడా చేయి పట్టుకొని శాంతపడి శత్రులు వారి కుటుంబంలో శాంతపడి శత్రులు ద్వారా ఎరుగటం లేదు, పెళ్లి కుదరటం లేదు. వాళ్ళ అక్క పెళ్లి చేశాడు, అదే పెద్ద పోరాటం. పెళ్లి చేసిన తర్వాత బిడ్డ కలిగిపచేయడం దానికి ఒక పెద్ద పోరాటం. బిడ్డ పుట్టిన తర్వాత అది నీళ్లు మింగింది కనుక బ్రతకదు. గర్భం నుండి బయటికి వచ్చినా కూడా బిడ్డకు పోరాటం కనుక వీళ్ళకి పోరాటం. జీవ ఆధారణ ఉండిన బర్రెలు చనిపోవటం, కుటుంబంలో మంచిది ఏమి జరగలేదు అని ఒక పోరాటం. హల్లెలూయా. కనుక నేను మునుపు మాటలు చెప్పినట్లుగా మన జీవితాన్ని ఎండిపోయిన ఒక చెట్టులాగా మార్చి, ఎండిన ఒక పొలంలా మార్చి మనం నాశనం చేయడానికి సాధన చాలా ఇష్టం. హల్లెలూయా. అవునమ్మ, అమ్మ ఇక్కడ వచ్చింది. ఆమె జీవితంలో ఉన్న ఆటంకాలు, ఆమెకు ఉన్న జబ్బు, దీని ద్వారా ఖమ్మం హాస్పిటల్లో ఇద్దరు ముందు మూడు హాస్పిటల్ పైన మొత్తం అందరూ చెప్తారు మీకు ఆపరేషనే తప్పదు.
కనుక ఇక్కడ దేవాలయంలో వచ్చినప్పుడు మా డాక్టర్స్ చెప్పినదే నిజమైతే దేవుడే వారు రాస్తున్న రిపోర్టే చివరిగా నిజమైతే దేవుడి మరణం ఎందుకు? నీ మరణించిన వరకు ఈ వ్యాధి నేను మొదలని డాక్టర్ చెప్పిన రిపోర్ట్స్ చెప్పినా నా దేవుడు సిలువల నుండి మరణం నుండి వేర్చాక పునరుద్ధరణ శక్తి ఎక్కడ? ఆయన ఆయన ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది అని రాయబడి ఉన్నదే కలుగుచున్నదని జరుగుతున్నదని ఇప్పుడు కూడా జరుగుతుంది అని రాయబడిందే. ఆ వాక్కు అర్థం ఏమిటి అని ప్రశ్న చెప్పినప్పుడు ఈ అమ్మ ఈ రిపోర్ట్స్ మొత్తం తీసుకొని హైదరాబాద్ పోయింది. ప్లేస్గా పెద్ద హాస్పిటల్ పోయింది. వాళ్ళు ఏమన్నాడు, ఎవరమ్మా చెప్పాడు నీకు ఆపరేషన్ కావాలని? నీకు ఆపరేషన్ వద్దు, ఏమి ఈ ట్యాబ్లెట్ తిన్నా నీకు సరిపోతుంది అని చెప్పిన నిమిషం ఉంది ఆమె కన్ను కన్నీరు ఆపలేదు. నా దేవుడు నాకు చేసిన మేలు అందుకే కొద్ది వచ్చిన ఎంత తీసుకొచ్చే స్వామి అని పాదపడుతున్నది స్వస్థత పరిచయం చేసింది. అమ్మ నీ చెప్పండి, నీ చెప్పండి. చెప్ప
Praise the Lord. Hallelujah.